హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చట్నీ నేర్చుకుందామండి. అదేంటంటే అందరికీ ఎంతో ఇష్టమైన టమాటా చట్నీ, కొంచెం కొత్తగా కొంచెం డిఫరెంట్ టేస్ట్తో ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీలోకి అయితే సూపర్గా ఉంది. ఇడ్లీలోకి కాదండి, దోశ అలాగే గారెలు, ఇంకా మనం చేసుకునే మైసూర్ బజ్జి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక పెనం పొయ్యి మీద పెట్టి అందులో మనం 4-5 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకొని 1 నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 మినిట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత నూనె వేసి నూనెలో కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆ వేగుతూ ఉండగానే 10 నుండి 12 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి. ఇక్కడైతే మేము కొంచెం స్పైసీగా తింటామండి, అందుకని ఎక్కువ మిర్చి వేశారనమాట. మూత పెట్టేసి బాండిని ఇలా కదుపుతూ వేయించుకుంటే అన్ని వైపులా పచ్చిమిర్చి బాగా వేగుతాయి, లేదంటే మీరు కట్ చేసి కూడా వేయించుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేస్తూ పెట్టుకోవాలి. ముందుగా మనం మినపగుళ్ళని పచ్చిమిర్చిని చక్కగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో అవసరమైతే కొంచెం నూనె వేసుకొని అందులో మనం పండిన 4 టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 అంగుళం అల్లం ముక్కను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు అల్లం ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. టమాటాలు బాగా మెత్తబడాలి. మెత్తబడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత వీటిని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఈ టమాటా మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మినపగుళ్ళ పేస్ట్, అందులో వేసేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే ముందు తగినంత ఉప్పు వేసుకొని మీకు అవసరమైతే కొంచెం నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోండి. ముందుగా నీళ్ళేమీ పోయకుండా గ్రైండ్ చేస్తే మనకి చట్నీ అనేది చాలా థిక్గా ఉంటుంది. తర్వాత మీ అవసరాన్ని బట్టి నీళ్ళు పోసుకోవచ్చు. అంతేనండి, చట్నీని చక్కగా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి అందులో ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా దోరగా వేయించుకోవాలి. వేగిన ఈ పోపుని చట్నీలో వేసేసి కలిపేయడమే. అంతేనండి, ఈ చట్నీ మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు తాజాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశల్లోకైతే సూపర్ కాంబినేషన్, అలాగే పునుగులు, మైసూర్ బొండా, గారెల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడో మినపగుళ్ళ స్మెల్ తగులుతూ ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందండి. మీరు ట్రై చేస్తే నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.